ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంలోనూ ఎదురెబ్బ తగిలింది. ఈడెన్ గార్డెన్లో కోల్కతాతో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో చివరి ఓవర్లో పరాజయం పాలైంది. మ్యాచ్ మనదే అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన అరవీర భయంకరుడు రసెల్ మ్యాచ్ను హైదరాబాద్ చేతుల నుంచి లాగేసుకున్నాడు. 19 బంతుల్లో 49 పరుగు సాధించి హైదరాబాద్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి 4 బంతులు మిగిలిండగానే కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఎదుట ఉంచారు. ఓపెనర్ వార్నర్, బేర్ స్టోక్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. చివరిలో విజయశంకర్ చెలరేయడంతో హైదరాబాద్ భారీ పరుగులు సాధించింది. 7 తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వార్నర్ ఎరగదీశాడు. 53 బంతుల్లో 85 పరుగులు సాధించి మళ్లీ తన సత్తా చాటుకున్నాడు.